హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొప్పదనం గురించి తెలుసుకుందాం తలుపులమ్మ లోవ అనే పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో వేయించేసి ఉన్నారు అమ్మవారు లోవా కొత్తూరు గ్రామానికి సమీపంలో తేగకొండ దారకొండల మధ్యన ఉన్న గుహలో రెండు వందల అడుగుల ఎత్తున శ్రీ తలుపులమ్మ అమ్మవారు వెలిశారు ఈ తల్లి తన దగ్గరికి వచ్చే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు భక్తుల కోరికలను నెరవేర్చేవారిగా ఈ తలుపులమ్మవారు జగత్తు ప్రసిద్ధి చెందారు అమ్మవారిని ఆనుకొని ఉన్న కొండపై నుండి నిరంతరంగా పాతాళగంగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందింది దీనికి ఆనుకుని ఉన్నదే తేగకొండ ఇది దట్టంగా చెట్లతో తీగలతో నిండుకుని ఉంటుంది రెండు కొండల మధ్య కోటి సూర్యుల కాంతితో విరజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూవుగా వెలిసింది అనే స్థానికులు చెప్తారు కృతయుగంలో మేరు పర్వతుని గర్వాన్ని అణిచి దక్షిణ దేశీయ యాత్రకు వచ్చిన అగస్త్య మహాముని అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా సంధ్యావందనమైంది త్రికాలంలో సంధ్యావందనం చేసుకునే సమయం అయింది అతనికి ఎక్కడా ఒక్కచుక్క నీరు కనపడలేదు అతనికి సంధ్యావందన సమయం అయిపోతోంది సూర్యాస్తమయం అయ్యే సమయం కూడా దగ్గరైంది అప్పుడు అగస్త్యుడు పాతాళ గంగని ప్రార్థించాడు అగస్త్యుని ప్రార్థన విన్న పాతాళ గంగ పర్వత శిఖరాల మీదుగా పెళ్ళు ఒక లోయలోకి ప్రవహించింది ఈ విధంగా ఏర్పడ్డ పవిత్ర పాతాళ గంగతో అగస్త్య మహాముని సంధ్యావందనం ఆచరించాడు ఆ పుణ్య సమయంలో జగజ్జనని అయిన లలితాదేవి అగస్త్యుని ప్రత్యక్షమై బలహీనులు అల్పాయువులు అయిన మానవుల కష్టాలను తీర్చే శివశక్తిగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నానని తెలియజేయగా అప్పుడు అగస్త్యుడు భక్తులు తలుచుకునే తల్లివై పాతాళ సమీపాన వెలిసి ఉండు అని ప్రార్థించాడు అతని కోరికను మన్నించి ఆ తల్లి తలుపులమ్మగా వెలిసింది అని పురాణం ఆ లోయ ఇప్పుడు లోవగా రూపాంతరం చెందింది అమ్మవారి ఆలయం సన్నిధికి వచ్చే భక్తులకు తియ్యని నీరు లభించాలని అగస్త్యుడు కోరినందువల్లే తలుపులమ్మ పాతాళగంగ నీటిని తియ్యని నీరుగా మార్చేసింది అమ్మవారిని దర్శించే భక్తులకు ఇప్పటికీ ఆ భాగ్యం కలుగుతుంది స్వర్ణకిరీటధారీ అయి శిలారూపంలో స్వయంభూవుగా శ్రీ లలితాదేవి అంశంగా అమ్మవారు కొండగుహల్లో కొలువై ఉన్నారు అమ్మవారి మూల విరాట్టుకు కుడిపక్కన అమ్మవారి సోదరుడు పోతరాజు విగ్రహాన్ని ఎడమవైపున అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు వెనకవైపు అమ్మవారి పెద్ద ప్రతిమ పసిడి కాంతులను ప్రసాదిస్తూ కొలిచిన భక్తులకు జగన్మాతగా నిలిచి వారి కష్టాలు పోగొడుతోంది ఈ అమ్మవారిని కొలిచిన ముత్తైదువులు జీవితాంతం ముత్తైదువుగానే ఉంటారు ఈ ఆలయాన్ని ఆది మంగళ గురువారాల్లో భక్తులు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో దర్శిస్తూ ఉంటారు వచ్చిన భక్తులంతా అమ్మవారి కోసం ప్రసాదాన్ని వండి గుళ్ళోకి చేరుస్తారు సాయంత్రంలోగా ఆ ప్రసాదాన్ని వారికి తిరిగి ఇస్తారు ప్రతి సంవత్సరం చైత్ర ఆషాఢ మాసాల్లో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి